ఏట్రా స్కార్పియో 2006 మోడల్ నేను రావాలా రే అవతారాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా ఏం తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా నీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పంజారా ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా అయ్యా మీరు నేనండి ఏక నౌక గారు అబ్బాయినండి ఏక లవ్ కుమార్ అండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వేట్లు అవైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడాడు ఈయన నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతారరాజు చంపేయమంటారా నన్ను చంపారా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా ఆయన ఎవరిలో రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి అర్పిస్తాయి ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ నమస్కారం అండి నమస్తే మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సన్నిధి చెప్తే చిచి అంటదండి శీతల పళ్ళెం వాళ్ళు బంగారాజు గారు సోదరులు షో బయట వాళ్ళు తాడితే డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరకం వాళ్ళు ఉన్నాడండి పాలకొల్ల పాలకొల్ల కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలు చెప్తాడండి ఈయనకో పాప అండి ముకుంద ముకుంద కృష్ణ సతి ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ప్రేమ కుమారి ప్రేమ కోసం పుట్టాను ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఆల్ ది బెస్ట్ మీరు కొంచెం తప్పుకుంటారా గుమ్మం కనబడతలేదు రండి బాబులు ఇదేనండి బంగారరాజు గారి ఇల్లు అబ్బాయి రాజు గారు వస్తున్నారు ఆడేవాడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈడవడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి ఈడంటే అందరికి భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు తప్పైపోయింది రాజుగారు ఈడు కన్ను కాల్చేయండి ఏమైంది రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుపోతేను ఇదిగో తీసుకో పంట చేసుకో ప్రసాదం ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఈకల లవ్ కుమార్ లవ్ వద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇందుకేం చేస్తుంటావు సోప్ సమతానండి ఎరా సోపుల మీదే తీసి చూపించా చూపిస్తావా అబ్బే లేదు సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తి సీనండి ఎరా నేను సెపరేట్ కడగలా సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి సార్ ఇన్నర్ హౌస్ అయితే ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం నీకు ఈ పవర్ కి ఆడిస్తావరా ఈ చెట్టెక్కిచ్చి కొబ్బరి బండం తెప్పించండి మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫిల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట ఎవరా భోజనం వండుతుంది ఒక్క అమ్మాయి కనబడలేదు ఎట్లా ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి
నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువా? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా, వదిలేయండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనం చేద్దురుగాని రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది, బాగుంటావేంట్రా, సూపర్ రా, జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలరా మైని. ఎలా పడగొడతావరా, నీ కోపరిచతోనేరా ఎంతవా, నీ లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడునైనా. ఎన్ని కుండలరా నీకు, ఎన్ని కుండలరా, రాత్రిపూట ఎంత చెడగొడతారా సార్? వీడేమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఎప్పుడన్నా ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోకదండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళా మజాకా. ఒరే అవతార రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజుగారి ఇంట్లో సందడు ఎలా ఉండదు చూపిద్దాం రండి. చూడరా సిల్ ఎదిరిపోయిందిరా, అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగరాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే. ముందుగా పరిచయం, నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటానని అందరూ కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్, ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది, నా కష్టాలు చేయకు, ఎక్కడే రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే, ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి, మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. నెక్స్ట్. Hi friends, I'm Madhu. నా పేరు రీచా. Hey everybody, నా పేరు కిరణ్. ఓకే. ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన, నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను, అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెజెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. నరాలు తెంపేస్తాను తప్ప. నా పేరు ప్రేమ కుమారి, నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటి నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నా? ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలెడతానే. గో, ఆ పనిలో ఉండు. నీకు ఆపరేషన్ కొంచెం కావాలరా ఈ సీన్లో. అరే కొట్టాలా చెప్పాలండి, వాటిని తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు, అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొలుపుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి, తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా.
మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఒరే నేను అడుగుతా నిజం చెప్తా, మొక్కలేందే ముద్ద దగ్గర కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే పెట్టని పట్టాలంటే ముందు పుంజుని రేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజుంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా. థ్యాంక్స్ సార్ కోఆపరేషన్ గురించి. రే బావా అటు చూడు. ఏంట్లో ఇక్కడేం చేస్తావు? ఐ లవ్ యూ. ఈ మూడు వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్ లేదు నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు? పువ్వులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఏంటండి చీరల కాదు దుప్పట్లు? ఏమండి మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. అంటే చెప్పింది నేను కదండి. మరి పూల సంకోడు ఈ పువ్వు కూడా ఇమ్మరాడండి. ఈ ప్రేమ గీమ అంటే నాకు పడవు. ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్వు ఇచ్చి పెంటోస్ కి ఇమ్మరాడండి మిమ్మల్ని. అసలు శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి, ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడి కారిచ్చిపోతాడు. ఆడి ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి ఓడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీనిక నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్, వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సడైపో. ఏంటిది పువ్వు? దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. లవ్ ఇదేంట్రా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా, మీరు వెళ్ళండి. ఏంట్రా బాబు అలా చేసావు? ఒక దెబ్బకి రెండు పిట్టలు. మేఘనాకి లవ్ మీద నొప్పింది ఏంటో తెలుసుకున్నాను, ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్కోలేండి. ఇది పాల్కోలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చినా పర్ర 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 కోసుకెళ్ళిపోతా, ఎలాగైనా పడగొట్టేయాలి. అంతే.